हाय फ्रेंड्स नमस्ते नेनु मी मानस वेलकम बैक टू M&M's Crazy Kitchen। ई रोजु मन किचन लो ई दिवाली पंडक्की तक्कुव खर्चुतो काजू कट्ली रुचि वच्चेला पल्लीलतो इला स्वीट चेसि पेट्टंडी। अंदरू चाला इष्टंगा तिंटारू। इलांटी स्वीट्स चेसेटप्पुडु एक्कुवगा अंदरू नॉन स्टिक के यूज चेस्तारू कदंडी। सो नेनु नॉन स्टिक काकुंडा स्टील पैन लो चेसिनप्पटिकी अडुगुन माडिपोकुंडा तीसुकुन्न जाग्रत्तलु आ टिप्स अयिते मीतो शेर चेस्तानंडी। सो मीरू कूडा ई स्वीट नी नॉन स्टिक लो काकुंडा इला स्टील पैन लो ट्राई चेयंडी, मीकु कूडा पर्फेक्ट गा वस्तुंदी। सो लेट चेयकुंडा ई सिंपल पल्ली कट्ली एला चेसुकोवालो चूसेद्दाం। वीडियोని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి। అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి। పల్లి కట్లి చేయడానికి ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక స్టీల్ ప్యాన్ ప్లేస్ చేసుకొని ఇందులో 2 కప్పుల వరకు పల్లీలను వేసుకోండి। ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। పల్లీలు సరిగ్గా వేగలేదనుకోండి మనం మిక్సీ పట్టినప్పుడు అందులోంచి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది। ఈ స్వీట్ కి పల్లి పౌడర్ పొడిపొడిలాడుతూ రావాలి। సో పల్లీలు పూర్తిగా వేగాయని ఎప్పుడు తెలుస్తుంది అంటే పల్లీలు వేగేటప్పుడు సగానికి బద్దలాచి సౌండ్ వస్తుందండి। సో ఆ టైం లో పల్లీలు తీసుకుని చేతితో ఇలా నలిపి చూడండి, స్కిన్ ఈజీగా సెపరేట్ అయిపోతుంది అనుకోండి। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పల్లీలని వేరొక ప్లేట్ లో వేసి పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత దీని నుంచి పొట్టుని సెపరేట్ చేసేసుకోండి। గుర్తుంచుకోండి పల్లీలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడు చేశారంటే పౌడర్ పొడిపొడిలాడుతూ రాదండి। ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఈ పల్లీలని జస్ట్ పల్స్ మీద మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి। ఇలా అయితేనే మనకి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది। ఇప్పుడు ఈ పల్లి పౌడర్ ని కొద్ది కొద్దిగా వేసుకుని వేరొక బౌల్ లోకి జల్లించేసుకోవాలి। దీనితో పాటుగా మరిన్ని సింపుల్ స్వీట్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను। సో ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి। ఇప్పుడు ఈ పల్లి పౌడర్ ని పక్కన పెట్టి మనం ముందుగా పల్లీలను వేపి పెట్టుకున్నాం కదా, ఆ స్టీల్ ప్యాన్ ని స్టవ్ మీద ప్లేస్ చేసుకుని పల్లీలు తీసుకున్న కప్ తోనే 1 కప్ వరకు పంచదార వేసుకోండి। ఇందులో అర కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ పంచదారని పూర్తిగా కరిగించాలి। సో పంచదారలో ఏమైనా డస్ట్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం కోసం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పాలు యాడ్ చేసుకున్నారు అనుకోండి, పంచదార మరిగేటప్పుడే అందులో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే పైకి మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుందన్నమాట। సో ఆ లేయర్ ని స్పూన్ తో ఈ విధంగా సెపరేట్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి పంచదారలోని డస్ట్ అంతా పోయి క్లీన్ అయిపోతుందండి। పంచదారని మరిగించి తీగపాకం రానివ్వాలి। తీగపాకం అంటే మరీ లావుగా కాకుండా వీడియోలో చూపించేట్లు ఈ విధంగా సన్నగా లేత తీగపాకం వస్తే సరిపోతుందండి। ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి, ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి పొడి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఉండలు ఫామ్ అవ్వకుండా స్పీడ్గా కలపాలి। మనకి స్టీల్ ప్యాన్స్ కాస్త హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది। సో ఎంత వీలైతే అంత స్పీడ్గా కలిపిన తర్వాత ఇందులో పావు కప్పులో సగం అంటే 1/8 కప్పు వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకుని ఉండలు ఫామ్ అవ్వకుండా బాగా కలిపేసుకున్న తర్వాత స్వీట్ అడుగంటకుండా ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మరొకసారి బాగా కలపండి। మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ మిక్చర్ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రీస్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ పైకి ఈ స్వీట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। స్వీట్ వేడిగా ఉన్నప్పుడే కలుపుతూ చల్లారబెట్టాలి, లేకపోతే గట్టిగా అయిపోయి క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతుంది। మనం చేతితో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు బటర్ పేపర్ని యూజ్ చేసుకుని చేతితో ఈ విధంగా అన్ని వైపుల నుంచి బాగా నీట్ చేసుకోవాలి। ఒకవేళ మీరు చేసినప్పుడు పాకం కాస్త గట్టి పడిపోయి ఈ విధంగా సాఫ్ట్గా అవ్వట్లేదు అనుకోండి, కాస్త నెయ్యిని వేసుకుంటూ మళ్ళీ నీట్ చేసుకోండి। ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా నీట్ చేసుకుని ఇప్పుడు వేరొక బటర్ పేపర్కి కాస్త నెయ్యిని గ్రీస్ చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని దానిపైన ఉంచి మరొక గ్రీస్ చేసుకున్న బటర్ పేపర్ని ప్లేస్ చేసి చపాతీ కర్రతో 1/4 ఇంచు మందంగాల చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి। మరి ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి, స్లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీలాగా ఒత్తిన తర్వాత దీనిపైన పెట్టిన ఈ బటర్ పేపర్ని తీసేసుకున్న తర్వాత దీనిపైన సిల్వర్ లీఫ్ని అయితే ప్లేస్ చేయండి। ఈ సిల్వర్ లీఫ్ మనకి ఆన్లైన్లో ఇంకా పెద్ద సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది। ఇప్పుడు దీన్ని మనం కాజు కట్లీని ఎలా అయితే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటామో అలాగే మీకు నచ్చిన సైజులో డైమండ్ షేప్లో కట్ చేసుకున్నారనుకోండి, కాజు కట్లీ రుచితోనే పల్లి కట్లీ కూడా చాలా బాగుంటుందండి। తక్కువ ఖర్చుతో మీరు చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి। అండ్ మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో షేర్ చేయండి। వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి।